నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి కుంభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది ఆర్థికపరమైన విషయాలు విద్యా సంబంధమైన విషయాలు కళా సాహిత్య రంగానికి సంబంధించిన విషయాలు రాజకీయ సంబంధమైన విషయాలు ఇవన్నీ కూడా సానుకూలపడే పరిస్థితిగా చాలా స్పష్టంగా గోచరిస్తుంది మీ ఆలోచన విధానం తప్పకుండా ఫలిస్తుంది మీ వ్యూహం ఫలిస్తుంది వ్యాపార సంబంధమైన విషయాల్లో కానివ్వండి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కానివ్వండి నిర్మాణ సంబంధమైనటువంటి వ్యాపార వ్యవహారాలు ఉన్నవారికి కానివ్వండి వ్యవసాయ ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకొని అమ్మేవాళ్ళకి కానివ్వండి సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అయితే సాంకేతికంగా కొన్ని ఇబ్బందికరమైన పరిణామాలు సామూహికంగా ఏర్పడినా కానీ మీరు వాటిని అధిగమించగలుగుతారు మానసికంగా ధైర్యాన్ని కలిగి ఉండగలుగుతారు మీ యొక్క కార్యక్రమాలు ఎక్కడా కూడాను ఆకుండా చక్కగా చేసుకొని పోగలుగుతారు పిల్లల యొక్క ప్రవర్తన కానివ్వండి వాళ్ళ విద్యా విషయమైన వ్యవహారాలు కానివ్వండి ఇవన్నీ కూడా సానుకూలంగా ఉన్నాయి జీవితాశయం సాధించడం కోసం ఒక పోటీ పరీక్షకు మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అందులో మీరు ఖాయంగా విజయం సాధిస్తారు నిరుద్యోగులైన విద్యావంతులకి ఈ వారం మంచి ఉద్యోగం లభిస్తుంది అదేవిధంగా తాత్కాలికమైన ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు విదేశాల్లో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి పర్మనెంట్ ఉద్యోగం లభిస్తుంది మంచి కంపెనీలు ఆఫర్ వస్తుంది అంతేకాకుండా గ్రీన్ కార్డ్ డబ్బు ఇచ్చే సూచనలు స్పష్టంగా ఉన్నాయి అదేవిధంగా పర్మనెంట్ రెసిడెన్స్ కూడా కోరుకునే వాళ్ళకి అది కూడా లభించే పరిస్థితి గోచరిస్తోంది ఏ కోణంలో చూసినప్పటికి కూడాను సానుకూలమైన ఫలితాలే ఎక్కువగా గోచరిస్తున్నాయి అనుకూలమైనటువంటి కాలాన్ని సక్రమంగా వినియోగించుకోవటం అనేది చెప్పదగినటువంటి సూచన అష్టమంలో గురువు ఉన్నాడు కాబట్టి కొంత ఆరోగ్యపరమైనటువంటి చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు దానికోసం చెప్పని నవగ్రహ పాశుపత హోమం చేయించి గురుగ్రహ జపం చేయించి శనగలు దానంగా ఇవ్వాలి మొత్తం మీద కుంభరాశి వారికి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేనటువంటి వాతావరణం ఏర్పడుతుంది వివాహాది శుభకార్యాల విషయంలో కూడాను మీ అంచనాలు నిజమవుతాయి మంచి సంబంధం కుదురుతుంది ఘనంగా వివాహం చేయాలని చెప్పని మీరు నిర్ణయించుకుంటారు పునర్వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు మగపిల్లల పెళ్లిళ్ళకి సంబంధించిన విషయ వ్యవహారాలు ఇవి కూడా లాభించే పరిస్థితిగాను కుదిరే పరిస్థితిగాను గోచరిస్తుంది మధ్యవర్తి పంచనామా చేయటం కానీ మధ్యవర్తిగా ఉండటం కానీ లేదా మధ్యవర్తి సంతకాలు పెట్టడం కానీ ఇవన్నీ కూడా మీరు మానుకోవటం అనేది చెప్పదగినటువంటి సూచన సమాజ సేవ చేయాలనుకుంటే వృద్ధాశ్రమాలకో విద్యాలయాలకో లేకపోతే అనాథాశ్రమాలకో మీకు దోచినటువంటి సహాయం చేయండి కానీ ఇలాంటి కార్యక్రమాలు మాత్రం చేయొద్దు ఈ ఆశ్వజ మాసంలో కానీ తర్వాత వచ్చేటువంటి మాసాల్లో కానీ ప్రతిరోజు కూడాను సుమంగళి పసుపుతోటి అమ్మవారికి అభిషేకం చేస్తే మంచి ఫలితాలు సంప్రాదిస్తాయి ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మి మహాలక్ష్మీదేవి పూజ చేస్తే అఖండమైన ఫలితాలు సంప్రాదిస్తాయి మీ ఇష్టదైవానికి కానీ మీ ఇష్టదేవుడికి కానీ మహాతీర్థంపుడితోటి సిద్ధగంధంతో అభిషేకం చేయటం వల్ల మనోవాంఛ నెరవేరుతుంది ఆరోగ్యం ఏర్పడుతుంది అందులో ఎలాంటి సందేహం లేదు ఈ కుంభరాశిలో జన్మించినటువంటి హిల్లరీ క్లింటన్ అధ్యక్ష ఎన్నికల్లో గెలుస్తారు గ్రహగతులు ఆమెకి చాలా అనుకూలంగా ఉన్నాయి అందులో ఏమాత్రం సందేహం లేదు నా పరిజ్ఞానం సహకరించిన మేరకు నేను పరిశీలించిన మేరకు నా నా దగ్గర ఉన్నటువంటి జాతకం మేరకు ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను ఇక ఈ కుంభరాశి వారికి స్నఫ్ కలర్ బాగుంటుంది అదేవిధంగా అదృష్ట సంఖ్య ఎనిమిది ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు సోమవారం నాడు కానీ గురువారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి